ప్రక్రియ. సహజ సిద్ధంగా మనం మన ఇంటిని ఆనందమయంగా ఉంచుకోవాలనేటువంటి యోచనలో ఉంటాం. ఎవరిపైనా సరే ఆ కుటుంబం, ఆ గృహం ఎప్పుడు సుఖశాంతులతోటి, భోగభాగ్యాలతోటి, ఆనందంతో, అన్నిటికన్నా మించింది ఆనందం, మానసిక ఆనందం, ఇంటికి వెళ్ళామంటే ఒక ప్రశాంతత, ఒక అద్భుతంగమైనటువంటి యోచన. అలాగనే ఆ కుటుంబంలో తల్లి కానివ్వండి, తండ్రి కానివ్వండి, భార్య కానివ్వండి, పిల్లలు కానీ కూడా కిలకిల కిలకిలలాడుతూ చక్కగా కూడా మంచి మాటలు మాట్లాడుకుంటూ ఎలాంటి ఆవేశాలు కలగకుండా ఆనందంగా వాళ్ళకి ఉండాలి అని అందరూ కోరుకుంటారు. ఇది 100% ఈజ్ రైట్. ఇది కావాల్సిందే ప్రతి ఒక్కరికి. కానీ చూడండి, మీరు గమనించుకోండి, మన ఇంట్లో ఒక్కొక్క తలవ తెలియకుండా భార్య భర్తలు అనుకోండి, అత్త మామనుకోండి, లేకపోతే ఇంకా తోడికోడు అనుకోండి, లేకపోతే మామగారు అల్లుడు గారు అనుకోండి, లేకపోతే తండ్రి కొడుకులు అనుకోండి, లేకపోతే తల్లి కూతుళ్ళు అనుకోండి, వాళ్ళకి ఎందుకు ఉంటుందండి ఒకరి మీద ఒకరికి ఆపేక్ష కలిగిన, బంధుత్వం కలిగిన, రక్త సంబంధం కలిగినటువంటి వ్యక్తులకి ద్వేషాలు లేనటువంటి ఎక్కడెక్కడ కోపావేశాలు కలుగుతాయండి? కలగడానికి కారణం ఏంటనేది ఒక తరం మనం గమనించుకుంటే, గ్రహస్థితులు ఒక విధానం, దానికి మీరు తప్పనిసరిగా కూడాను ఈ గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడం ఒక పద్ధతి. ఇది ప్రాక్టికల్. ఎందువలంటే ఒక్క మాటతో మీకు చెప్పాలంటే, ఈ యావత్తు, అందుకే నేను గ్రహం మూలం సర్వం జగత్ అంటాను, అంటే ప్రపంచంలో ప్రతి మనిషి కూడాను ఏం కోరుకుంటానన్నా సుఖాన్ని కోరుతాను. కానీ సుఖం అందరికీ వస్తున్నదా, కష్టం ఎందుకు కలుగుతున్నది అనేది ఆలోచించుకోవాలి. అది మనం సుఖమే ఎందుకు కలుగుతున్నది, రావటం లేదు, కష్టం కూడా ఎందుకు కలుగుతుంది అని ఆలోచించాలి. అందరూ సుఖాన్ని కోరుతాం కదా. అంటే వా పుట్టిన టైం అంటే డేట్ ఆఫ్ బర్త్, అంటే సంవత్సరం నెల రోజు సమయం బట్టి వాళ్ళు లగ్నం, లగ్నాలకు ఉన్నటువంటి 9 గ్రహదేవతలు, అంటే సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రు భగవానుడు, శని భగవానుడు, రాహు, కేతు. అలాగే 12 రాశులు, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృక్షకం, ధనుసు, మకరం, కుంభం, పేరు, ఇలా 12. 20 నక్షత్రాలు, అశ్విని, భరణి, కృతికా, రోహిణి, మృషరాలు, ద్రాపణులు, సుపుష్మి, అశేష, మఘ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖానురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వశాల, ఉత్తరాషాణ, శ్రవణం, ధనిష్ఠా, సర్విషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. ఇవి 20 నక్షత్రాలకి నక్షత్ర 4 పాదాలు, 108 పాదాలతో మొత్తం 12 రాశుల్లో 9 గ్రహదేవతల యొక్క స్థితిని బట్టి మానవుని యొక్క జీవిత గమ్యములు, వివాహం ఏంటి, అలాగే సంతానం ఏంటి, అలాగే ఆ పిల్లలు పుట్టిన విద్య ఏంటి, తర్వాత ఉద్యోగం ఏంటి, మళ్ళీ వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి ధన సంపాదన ఏంటి, ఆరోగ్యపరమైన విధానం ఏంటి, ఇవన్నింటినీ కూడా యోచింపజేసేవి, తెలియజేసేవి ఆ యొక్క గ్రహస్థితిని బట్టి చూసేది ఓ పద్ధతి. సరే, ఈ పద్ధతిని మీరు అవలంబిస్తారు, గురువుగారిని ఎలా కలవాలి, ఎలా చూసుకోవాలి అనేది మీ అభిప్రాయం మీద ఆధారపడుతుంది. దాన్ని నేను ఇప్పుడు చెప్పేది కాదు, దానికి చెప్పాలని ఇంకొక టైం తీసుకుని చెప్తాను మీకు నేను. కాబట్టి ఇప్పుడు మీకు ముఖ్యంగా కూడా చెప్పేది, మా భక్తులంతా బాగుండాలనేటువంటి సదుద్దేశంతో నేను చెప్పేటువంటి మాట, మీ ఇంటికి నరదిష్టి, నరఘోష ఇవి చాలా కంపల్సరీగా కూడా ఇబ్బంది పెడతాయి. అలాగే ఆ గృహంలో ఉన్నటువంటి, ఇంటికి ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ, అలాగే స్థలంలో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ, ప్రతి వాళ్ళు వాస్తు అని వాస్తు వాస్తు అంటారు. వాస్తు అనేది మీ అందరూ చాలా జాగ్రత్తగా చూసే కట్టి ఉండొచ్చు, అద్భుతంగా కూడా వాస్తు పద్ధతులనే కట్టచ్చు. కానీ భూ ఆకర్షణ శక్తి కనుక సరిలేనప్పుడు, దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనకు భూమి అంటే పంట బ్రహ్మాండంగా కూడా 3 పంటలు పండించే భూమి ఉంది, 2 పంటలు పండించే భూమి ఉంది, 1 పంట పండించే భూమి ఉంది, అసలు బీడు కలిగిన భూమి ఉంది కదమ్మా, అవునా కాదా, ఆలోచించుకోండి మీరు. అలానే నీవు కట్టినటువంటి నీటి స్థలంలో భూ ఆకర్షణ శక్తికి నీకు అన్వయంత కాలేదు. కొంతమందికి చూడండి, మనం ఒక ట్రైన్ కానివ్వండి, లేదా ఒక బస్సు కానివ్వండి, ఒక కారు కానివ్వండి, ఎక్కినప్పుడు తెలియకుండా వామిటింగ్స్ అవుతుంది అవకాశం. అంటే ఆ యొక్క కారు తప్ప అది, వ్యక్తి తప్ప, వ్యక్తిలో ఉన్నటువంటి కొన్ని విధానంలో పొరపాటు వల్ల జరిగేటువంటి విశేషం. ఇది మీకు అర్థమవుతుంది కదా. అలాగే కొంతమంది కొన్ని వస్తువులు చక్కగా కూడాను ఇముడుకుంటాయి శరీరంలో, కొన్ని వస్తువులు వేడి చేయడం లేని కొన్ని సమస్యలు ఏర్పడుతుంటాయి. అలానే ఆ స్థలంలో
నీవు నీ యొక్క కుటుంబం ఉన్నప్పుడు కొన్ని సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అలాగే నీవు కొంచెం మంచిగా 10 మందికి ఎవరితో ఇబ్బంది లేకుండా, ఎవరిని రూపాయి అడగకుండా, నీ సుశక్తి మీద నీ సంపాదనతోటి ఎదుగుదల ఎదుగుతున్నప్పుడు నీ ఎంబడి ఉండేవాళ్ళు, నీ స్నేహితులు అనుకోండి, హితులు అనుకోండి, లేకపోతే బంధుమిత్రులు కానివ్వండి, అది ఎవరైనా కావచ్చు, తెలియకుండా వాళ్ళు ఒక నెగటివ్ ఎనర్జీని పాస్ చేస్తారు. ఎవరైనా అబ్బా మనదాకా మనం ఎప్పుడు ఉన్నారా, ఆ బాబ ఏ రకంగా తల్లి ఈ రకంగా ఉంది, ఏ రకంగా ఆయన ఆ రకంగా ధనం సంపాదించాడు, ఏ అద్భుతం పెట్టాడు రా ఇళ్ళు, ఎట్లా మన వాళ్ళు అంటాం అనేది సహజ సిద్ధంగా మీకు తెలిసిన విషయమే, అవునా కాదా గ్రహించండి. ఇది అనుకుంటుంటారు, మీకు కనపడదు, మీరు మాట్లాడినప్పుడు అమ్మాయి బ్రహ్మాండం పెట్టాడు అమ్మా ఇల్లు సూపర్ బ్రహ్మాండం సూపర్ అని అంటారు. అది అంటున్నప్పుడే ఆ నెగటివ్ ఎనర్జీ అనేది అక్కడ పాస్ అవుతుంది, అది ఆ మాటలకి శబ్దాలు ఉన్న తరంగం అన్నమాట. అందుకని మన వాళ్ళు ఏం చేస్తారు, ఇల్లు కట్టేటప్పుడు ఒక దిష్టి బొమ్మలు అనేది కట్టుకుంటారు, అసలు అది కట్టకుండా కూడా మంచిది అవుతుంది, అంటే ఆ ప్రభావం దానికి ఎడెక్ట్ కావాలనేది వాళ్ళ ప్రధాన లక్ష్యంగా తెలుసుకుంటారు. అందులో ఎర్ర గుడ్డలు కట్టడం కూడా పెట్టుకుంటుంటారు. ఇప్పుడు మీ గురించి చెప్పేటువంటి ఈ ఇలాంటి సమస్యలు ఉండదం కాకుండా మీ కుటుంబంలో నరదిష్టి నరకోష లేకపోవడానికి రెండు పద్ధతులు మీ గురించి చెప్పగలను. ఒకటి, ఎప్పుడు కూడా సింహద్వారం ముందు, మీ ఇంటి సింహద్వారం ముందు తెల్ల గుమ్మడి కాయ దాన్ని చక్కగా తెచ్చి ఏదైనా సరే మీ ప్రాంతంలో ఉన్నటువంటి దేవతా దేవాలయాలకు తీసుకువెళ్ళి చూడని కడిగిన తర్వాత వాళ్ళకున్న అచ్చే స్వామికి ఇచ్చి చక్కగా స్వామివారి పాదాల దగ్గర పెట్టించి తాగించి అంత పసుపు పోసి బొట్టు పెట్టి తీసుకొని వచ్చి ఇంటి దగ్గర కట్టాలి. ఈ కట్టిన తర్వాత అనుకోకుండా కొంత చుళ్ళిపోతుంది, కొంత నీరు కారుతుంది, అలాంటివన్నీ కూడాను నెగటివ్ ఎనర్జీ ప్రభావం వలన ఆ గుమ్మడికాయకి ఆ ప్రభావం తగిలిందనేది అర్థం చేసుకోవాలి. అప్పుడు వెంటనే దాన్ని మార్చేసి ఇంకో గుమ్మడికాయ వచ్చి మళ్ళా మంచిగా కట్టాలి. ఇట్లా కడుతున్నా ఒక్కో తరం అది మంచిగా ఉంటుంది, ఉన్నప్పుడు ఉన్నా కూడాను ప్రతి అమావాస్య రోజున ఈ గుమ్మడికాయని మార్చాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి అమావాస్య రోజు క్రమం తప్పకూడదు, దాని మధ్య ఏదైనా వెళ్ళిపోయినా కుళ్ళిపోయినా ఏదైనా దుర్వాసన వచ్చినా అలాంటప్పుడు మార్చడం ఒక పద్ధతి, కానీ ప్రతి అమావాస్యకు మార్చడం అనేది ఒక ప్రధానమైనటువంటి మంచిది. ఆ యొక్క గృహానికి అద్భుతమైనటువంటి నెగటివ్ని తీసేసి ఫాస్ట్ ఎనర్జీ పెరిగి నీ కుటుంబం సుఖశాంతంతో ఉండడానికి ఇది ఒక ముఖ్యమైనటువంటి ప్రణాళిక. అలా అమావాస్యలో తెచ్చేటువంటి గుమ్మడికాయ కూడాను ఏదో దేవాలయంలో పూజ తెచ్చి తెచ్చిన తర్వాత ఈ ఇంతకు ముందు మీరు ఉట్టిలో పెట్టినటువంటి గుమ్మడికాయ తీసి కింద పెట్టి దీన్ని దాంట్లో పెట్టేసి ఆ పాద గుమ్మడికాయని తీసి పైరున్న తులివి తీసి దాంట్లో అంత కుంకుమ గుచ్చి దాంట్లో ఆవాలని వేసి ఆ తర్వాత దాన్ని కర్పూరం పెట్టి మీ మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళి మీ ఇంటికి 3 సార్లు రైట్కి 3 సార్లు లెఫ్ట్కి కనుక దిష్టి తీసి పగలగొట్టేసి 2 ముక్కలు చేసి ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి అది రాత్రిపూట అమావాస్య రాత్రిపూట చేయాలి. మళ్ళీ ఉదయం నిద్ర చేసిన తర్వాత వెంటనే అవి తీసి ఎవరైనా తొక్క దిక్కన ఆ గొప్పడి దప్పులు పారేయాలి. ఇది ఇతిహాసం. ఇట్లా చేస్తూ కూడాను ఇంకొక పని కూడా చేయాలి. ఇంకా మంచిగా ఉండాలంటే ఎర్రటి గుడ్డలో పట్టిక బాగా గుర్తుపెట్టుకున్నానా, పట్టిక దాని కింద అంత పసుపు, పసుపు వేసి పసుపు మీద పట్టిక, దాంతోపాటు కూడాను మిరియాలు 5 గింజలు ఇవన్నీ కూడా కలిపి ఎర్రటి గుడ్డలో మూట కట్టి ఈ గుమ్మడికాయకి దాంతో కూడా కట్టాలి. ఇది ఒక పద్ధతి. ఇంకొక పద్ధతి మీ అందరికీ చెప్పేది, ఈ ఇంట్లో ఏదైనా వాస్తుదోషం ఉంది, ఇంకో కొంతమంది వాస్తుదోష శిష్యుడిని ఎవరో 4 రోజులు ఇవ్వచ్చారు, ఇది ఉండదు పడగడం అంటాం, ఇంకో కట్టం అంటాం, ఇంకో ఆయన వస్తే ఇంకొకటి చెప్పమంటాం, ఇంకొకరు వచ్చి ఇంకొక పద్ధతి చెప్తుంటారు. ఇది మీ అందరికీ తెలిసిన విషయం. అంటే చెప్పుకుంటూ పోతుంటే ఉన్నది పడగొట్టుకోవడం కొత్తది కట్టుకోవడం కన్నా కూడా ఆ గృహంలో ఒకవేళ ఏదైనా పొరపాటుగా ఈది పోటు కానివ్వండి, పొరపాటుగా ఇంకొక రకమైన దోషం కానీ, ఇందాక చెప్పిన నెగటివ్ ఎనర్జీని తీసేసేదానికి నా బ్రహ్మత్వంలో శీఘ్ర మహాయంత్రం అనేటువంటి గొప్ప అద్భుతమైన యంత్రం నరసింహ క్షేత్రంలో ఎల్లప్పుడూ కూడా అమ్మవారి పాదపద్మ చరణాల దగ్గర నిరంతరము పూజించేటువంటి ఒక మహాయంత్రం, దాని పేరు శీఘ్ర మహాయంత్రం. దాంట్లో న్యూమరాలజీ ప్రకారంగా కూడా సంఖ్యాశాస్త్రం, అలాగే కూడాను మంత్రశాస్త్రం, అలాగే కొన్ని సింబల్స్ కలిపి ఉండేటువంటి ఆ యంత్రాన్ని మీరు చక్కగా తెచ్చుకొని అది
అవకాశం ఉంటే గుమ్మం ముందు పెట్టుకో, కట్టచ్చు, ఏది గుమ్మడికాయ దగ్గరే ఆ గుమ్మడికాయ ఆలించి పెట్టచ్చు. మళ్ళీ గుమ్మడికాయ మార్చినప్పుడు దీన్ని తీసి పసుపు పోసి నిమ్మకాయ బాగు చేసి పసుపు పోసి పెట్టించి మళ్ళీ గుమ్మడికాయ పెట్టచ్చు. ఇది ఎవరు ఎన్ని రకాలుగా మిమ్మల్ని ద్వేషించినా, ఎన్ని ఎంతమంది నలదిష్టి పెట్టినా కూడాను, వ్యాపార స్థలం కానివ్వండి, గృహం కానివ్వండి, ఆఫీస్ కానివ్వండి, ఏం సమస్య రాకుండా ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఈ యొక్క శీఘ్రయంత్రం యొక్క గొప్పతనం ఏంటంటే, ప్రధానంగా కూడాను ఒక అద్భుతమైన సమస్య ఏంటంటే, అనుకోకుండా ఆర్థిక ఇబ్బంది చేయబట్టడం, టెన్షన్కి గురి చేయటం, అలాగే ఎన్నో రకమైనటువంటి కుటుంబంలో కలహాలు కలగడం, ఎన్నింటి నివారించే దాని పేరే శీఘ్ర మహాయంత్రం. ఇది బజారులు ఎక్కడో దొరకదు. ఇది డాక్టర్ విజ్ఞాన శాస్త్రి స్వయంగా కొన్ని వేల సంవత్సరాల క్రితం పుస్తకాలను కూడా వాటిని పరిశీలించి తీసుకొచ్చి తయారు చేసిన మహాయంత్రం. ఇది ముఖ్యంగా నరసింహ క్షేత్రుడు 24 గంటల అమ్మ పాదవంతల దగ్గర నవావరణ, అలాగే శ్రీచక్రార్చన, ఖడ్గమాల చేస్తున్నటువంటి స్థితిలో ఉంచింది. ఎవరైతే మీ పేరు, పోత్ర, నక్షత్రాలు ఇస్తారో వాళ్ళ పేరు చేసి యంత్రాన్ని పోస్ట్ ద్వారా కానీ లేదా ఇంకొక ద్వారా కానీ పంపించడానికి కూడా ఏర్పాటు డాక్టర్ విజ్ఞాన శాస్త్రి చేయగలదానికి అవకాశాలు ఉన్నాయి. ఇలాంటివి తీసుకోండి. మీరు తీసుకుంటారా లేదా పక్కన పెట్టినా గ్రహస్థితి తీసుకోవడానికి ప్రయత్నించండి. అది కూడా తీసుకున్నా తీసుకోకపోయినా ముందు మీ ఇంటి ముందు మాత్రం నేను చెప్పిన పద్ధతి చేయండి. చాలా వరకు మీ ఇంట్లో మార్పులు వస్తాయి.